తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నిన్న కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆట ఇప్పుడే మొదలైంది, ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుపుతుందో మేము చూస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రైతు బంద్ ఎక్కడ, రైతు భరోసా ఎక్కడ, పాత పద్ధతిలోనే రైతు బంధిస్తున్న పరిస్థితి, పింఛన్లు ఎక్కడ, రైతు రుణమాఫీ ఎక్కడ, అమలు కాని హామీలు ఎట్లా ఇస్తారని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు కేటీఆర్ గారు వ్యాఖ్యానించిన దాంట్లో మనం ఇప్పటి కూడా వాళ్ళు గుణపాఠాలు నేర్చుకోలేదు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకత్వం ఇంకా కూడా ఒక మాటలు మామూలు మాటలు చెప్పదలుచుకుంటే వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదని అనుకోవచ్చు మనం. ఎందుకు గమనిస్తున్నామని చెప్తున్నారు? అదే, ఎందుకు బుద్ధి రాలేదని అంటున్నాడంటే, ఇదే కాంగ్రెస్ హామీలు ఇచ్చిన తర్వాత నేను చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు 500కే సిలిండర్ ఇస్తామంటే మేము 400కి ఇస్తామన్నారు. రైతు బంధు మేము 15,000 అంటే 15,500 వీళ్ళు అన్నారు కేసీఆర్ గారు అన్నారు. అట్లే ప్రతి స్కీమ్ కూడా ఈవెన్ ఆసరా పెన్షన్స్ కూడా 4,000 ఇస్తే మేము 5,000 ఇస్తాం, దశల వారికి ఇచ్చుకుంటే 5,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చిన హామీల కన్నా కూడా గత ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఆర్థిక ఏది కమిట్మెంట్ ఉన్న ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఆర్థికంగా ఉన్న బాధ్యతలు ఉన్న అనేకమైన వాగ్దానాలు వాళ్ళు కూడా చేయడం జరిగింది. మరి వారు కేటీఆర్ గారు తెలియదు అప్పుడు ఇవాళనే ఆయన ఆట చూస్తున్నాడా లేకపోతే బుద్ధి పనిచేస్తున్నాడా. నిన్నటి వరకు బుద్ధి మందగించి ఇవాళ బుద్ధి ఎక్కువ వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా బుద్ధి మందగించింది, ఎందుకంటే అధికార మందంతో వాళ్ళకేం కనబడలేదు. ఇప్పుడు వాళ్ళ ఆట చూసేది లేదు. నిజమైన ఆట మా ఉద్దేశం లేదనుకుంటే, నిజమైన ఆట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఏంటంటే వాళ్ళు అనేక రంగాలలో చేసిన అవినీతి, అనేక రంగాలలో ఇవాళ ప్రజలకు తెలియకుండా ఏవైతే అనేకమైన విషయాలు దాచిపెట్టినారో అవన్నీ బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వస్తున్న కొద్ది వాళ్ళకు మనస్సు స్థిమితం కోల్పోయి ఈ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు, కానీ ఇందులో ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా అసదుద్దీన్ ఓవైసీని నియమించిన పరిస్థితి, అంటే ఈ పరిణామాలు చూసుకుంటే కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరినట్టు అనుకోవచ్చా? అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత కలిసి నడిచే అవకాశం ఉందంటారా? ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ముందుకెళ్తుందంటారా? ఇదంతా హైకమాండ్ స్కెచ్తోనే ఇదంతా నడుస్తుందా అంటే ఏం చెప్తారు? నిన్న కేబినెట్ భేటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పక్కన అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి ఇదంతా? ఇప్పుడు సహజంగానే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు బ్యాంక్ కానీ మిగతా విషయాలు కానీ ముస్లిమ్స్ ఎప్పుడు దగ్గరగా ఉండేది. అది ఒక సెక్యులర్ పార్టీ కానీ ఇన్ని రోజులు ఉండేది కాబట్టి సహజంగానే ముస్లిం కమ్యూనిటీ కాంగ్రెస్కు దగ్గరగా ఉండేది. కానీ ఈ మధ్యన కొన్ని కారణాల వల్ల వాళ్ళు కొన్ని దూరం కావడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కూడా ఇప్పుడు కూడా శత్రుపూరిత వైఖరేం లేదు. కానీ ఎంఐఎం ఒక వైఖరిని తీసుకున్నదంటే అప్పుడున్న పరిపాలన ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తాం, దాంతో ఉండడం జరిగింది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్లు మారినాయో వాళ్ళు కూడా అంటే ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళ వైఖరిని వాళ్ళు పునర్సమీక్షించుకుంటున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన మటుకు ఎంఐఎం పార్టీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీతోనే అది అంటగాగింది, ఆ పార్టీతోనే ఉన్నది. మీరు ఉదాహరణ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్తోనే ఎంఐఎం కలిసి పనిచేసింది. తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశంతో కూడా వాళ్ళు కలిసి పనిచేశారు. తర్వాత టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కలిసి పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో కలిసి పనిచేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళ గత చరిత్ర అంతా పరిశీలించిన అట్లే కనబడుతుంది. రెండవది ఏంటంటే, మొన్నటి ఎన్నికలలో కూడా గణనీయంగా ముస్లిం వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. కాబట్టి ఆ వర్గాల యొక్క మనోభావాలను కానీ వాళ్ళ యొక్క ఏదైతే అభిప్రాయాన్ని కానీ వీళ్ళు తీసుకోకుండా అది పెద్ద ఎత్తున అది పోయే అవకాశం వాళ్ళకి లేదు. అది లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏదో చేస్తారని అనుకో, భవిష్యత్తులో కొంత టైం పడుతుంది కావచ్చు. కానీ రాబోయే కాలంలో ఒక విధంగా ఈ శత్రు పూరితమైన వైఖరి ఏదైతే ఉన్నది ఎంఐఎం కాంగ్రెస్ కింద ముందు, ఆ వైఖరి పోయి క్రమేపీ ఒక సామరస్యమైన వాతావరణం వచ్చే అవకాశం ఉన్నది. బహుశా కొన్ని రోజుల తర్వాత కూడా రెండు వర్గాలు కూడా కలిసి పనిచేసే. అంటే ఇదంతా లోక్సభ ఎన్నికలకే ఇదంతా స్కెచ్ అనుకోవచ్చా? రాహుల్ గాంధీ యొక్క ఆధీనంలో ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు అవసరాలు బట్టి తమ వ్యూహాన్ని కానీ తమ కార్యాచరణ కానీ మార్చుకుంటాయి. ఆ మార్చుకునే టైంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సహజంగానే ఈ ముస్లిం కమ్యూనిటీకి కాంగ్రెస్కు పెద్దగా వైరుధ్యం లేదు.
తర్వాత రెండవది ముస్లిం కమ్యూనిటీకి ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ వాళ్ళు వాళ్ళ వైపు నుంచి చూస్తే మోడీ గవర్నమెంట్ వాళ్ళకు రావడం కొంత నష్టమని వాళ్ళు అనుకుంటారు. ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి సహజంగానే కాంగ్రెస్కు ముస్లిం కమ్యూనిటీకి మైనారిటీ కమ్యూనిటీ కానీ ఎంఐఎం కానీ ఒక పెద్ద కాంట్రడిక్షన్ అంటే వైరుధ్యం ఉండే అవకాశం లేదు. కాబట్టి భవిష్యత్తులో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది ఏంటంటే మేము మొన్నటి ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు కొందరు ముస్లిం వర్గాలలో కొందరు చెప్పింది ఏంటంటే ఈసారి మేము మీరేమనుకోదు ఈసారి మేము బీఆర్ఎస్కి ఇస్తాం కేసీఆర్కి ఇస్తాం కానీ ఎంపీ ఎలక్షన్లు మాత్రం మేము మొత్తం కూడా మేము కాంగ్రెస్కి ఇస్తాం అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడే కొంత నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ కేసిన ముస్లిం ఇది కమ్యూనిటీ ఓటర్స్ ఏదంటారు ఈసారి కాంగ్రెస్ వైపే రావడానికి అవకాశం ఉంది.